తమ భూములను ఇప్పించాలంటూ తహసీల్దార్కు మొరపెట్టుకున్నారు నిరుపేదలు. 1998లో పట్టాలు ఇచ్చారని, ఆ భూములు ఇప్పుడు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రెబల్దేవ్పల్లి గ్రామంలో చిన్న కాలువల గ్రామానికి చెందిన సుగుణాకర్ రావు అనే వ్యక్తి పట్టాలు ఇచ్చారని, అప్పట్లో గృహ నిర్మాణం చేసుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు వాటిని విధ్వంసం చేశారని, తిరిగి మరలా గృహ నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు కూడా ధ్వంసం చేస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, చిన్న కాలువల గ్రామానికి చెందిన సుగుణాకర్ రావు అనే వ్యక్తి నిరుపేదలకు ఒకరికి రెండు గుంటల చొప్పున భూమి దానం చేశారని, తహసీల్దార్ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగడం లేదని, తహసీల్దారులు మారారని, అయినా మా తలరాతలు మారలేదని అన్నారు. ఇప్పటికే గుడిసెల్లో అదే ప్రదేశంలో నివసిస్తున్నామని, మంచినీటి సౌకర్యం కావాలని గ్రామ పంచాయతీని సంప్రదిస్తే ఆ భూములు మా పరిధిలో లేవని సమాధానం ఇస్తున్నారన్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 2012లో అందిన సార్, కొందరి పేర్ల మీద వచ్చినాయి, అందరి పేర్ల మీద రాలేదు, 13 మందికి వచ్చినాయి. వీళ్ళు కట్టుకున్న తర్వాత మిగతా వారికి కూడా మంజూరు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. సరే అనేసి మేము కట్టుకోవడానికి మేము అంతా సాఫ్ సఫాయి చేసుకున్నాం, బండలు తెచ్చుకున్నాం, పునాది దవ్వుకున్నాం, అన్నీ వేసుకున్నాం, ఇసుక తెచ్చుకున్నాం, అన్నీ వేసుకున్నాం సార్. వేసుకున్న తర్వాత ఇక మాకు ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేదు కాబట్టి మేము ఇక్కడ సామాన్ వేసుకొని మేము ఉన్న చోట వెళ్ళి అన్నీ మళ్ళీ తెల్లవారు వచ్చేసరికి మాకు సామాన్ ఉండలేదు. ఇట్లా ఇప్పుడన్నా మరి ఆఫీస్కి రావడం జరిగింది చాలా సార్లు. వచ్చిన ప్రతిసారి మాకు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, సుగుణాకర్ రావు గారు దీని మీద మళ్ళీ తనకే రావాలని చెప్పేసి కేసు వేశారమ్మా అని రజత మేడం గారు కలెక్టర్ గారి దగ్గర కూడా కలిసినాం, దేవసేన మేడం ఉన్నప్పుడు. ఇంకా చాలా సార్లు కలవడం జరిగింది, ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు మాకు ఇచ్చిన సమాధానం ఇది కోర్టులో రన్ అవుతుందమ్మా, మేమేం చేయలేం, అదైనా క్లియర్ తర్వాత మీకు ఇస్తాం ఏదైనా అని చెప్పారు. గ్రామ పంచాయతీ పరిధి రెబ్బల్దేవపల్లి హ్యాబిటేషన్కి సంబంధించిన నిరుపేదలకు అయినటువంటి రెబ్బల్దేవపల్లి గ్రామస్తులకు, మా చిన్నకల్ల గ్రామానికి చెందిన నాగవెల్లి సుగుణాకర్ రావు గారు, నిరుపేదలకు 1992 సంవత్సరంలో 72 మందికి ఒక్కొక్కరికి 2 గుంటల చొప్పున భూమి ఇవ్వడం జరిగింది. వాళ్ళు 99 సంవత్సరం నుండి వాళ్ళు వారికి కేటాయించిన స్థలాలలో ఇంటి నిర్మించుకున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు నిర్మించుకున్న ఇంటిని కూల్చడం జరిగింది. అలాగే 3-4 టైమ్స్ రిపీట్ కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పుడు మళ్ళీ ఇంటిని నిర్మించుకోవడానికి వాళ్ళు నిర్మించుకోవడం జరుగుతుంది 15 రోజుల నుండి. ఈ విషయంలో నిన్న కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది, మరియు ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి వారి దగ్గర నుంచి మాట్లాడిన స్థలాలలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది.